సో నీకేమనిపించిందమ్మా? అదే చెప్తున్నాను. సో నాకు అనిపించినంత వరకు ఏంటంటే మీ సినిమాస్ వీళ్ళందరూ చెప్తున్నట్టు ఫన్ ఉంటుంది, కొన్ని ఈసారి యాక్షన్ కూడా ఉండబోతుంది అనిపించింది. అయితే స్టోరీ పరంగా వెళ్తే కనుక, సో మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను అన్నారు, ఆయన ఆల్రెడీ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అని అన్నారు. మేబీ ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల ఆయన దాన్ని లెఫ్ట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఐశ్వర్య రాజేష్ గారితో పెళ్ళి అవడం జరుగుద్ది, ఆ తర్వాత మన వాళ్ళ అబ్బాయి. సో ఇదంతా నడుస్తుంది. ఆయన వచ్చేసిన తర్వాత ఊర్లో మేబీ వాళ్ళ సీఎం ఉన్న ఊర్లోనే ఆయన ఉంటాడు. సో ఈయనకి అండ్ గణేష్ గారికి కూడా చాలా కామెడీ ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి ఈయన ఏదన్నా ఒకవేళ రాంగ్ ట్రాక్ వెళ్తే దానికి సజెషన్స్ గైడ్ లైన్స్ కోసం మన వెంకటేష్ గారి హెల్ప్ తీసుకుంటూ ఉండొచ్చు. అయితే ఈలోపు మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అక్కడ ఏదైనా లైక్ పోలీస్ స్టోరీస్లో ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చి దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం వెంకటేష్ గారిని మళ్ళా కలవచ్చు ఆ ఉద్దేశంతో ఆయన దగ్గరికి రావడం. అండ్ ఈవిడికి ఆల్రెడీ ఐశ్వర్య రాజేష్ గారికి వీళ్ళిద్దరూ ఎక్స్ అని తెలిసి వీళ్ళిద్దరూ కలవకుండా చూసుకోవడం, సో వీళ్ళిద్దరిని కలవకుండా చూసుకోవడం, అదేంటి దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నేను కదా మీ వైఫ్ అని చెప్పి అని ఇలాంటివి ఈ మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఉండడం. అండ్ ఈ మధ్యలో లైక్ మన అవసరాల శ్రీనివాస్ గారు అండ్ ఈ క్రైమ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మేబీ వీళ్ళు ఏదన్నా ఒక డిఫరెంట్ లైక్ ఏదన్నా సైన్స్ ఫిక్షన్ లో ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా అలా ఏదన్నా అయ్యుండి, సో దీనికి ఏదన్నా ఒక పెద్ద క్రైమ్ వాళ్ళు అనుకుని సంక్రాంతికి టార్గెట్ పెట్టుకోవాల్సింది. వాళ్ళు సంక్రాంతికి అది ఏమన్నా మనం ఆ సంక్రాంతి టైంలో దాన్ని చేద్దాము అమలు చేద్దాం అని అనుకుని ఉండొచ్చు. మేబీ అందుకే సంక్రాంతికి వచ్చామని ఒక టైటిల్ తో రావు. నువ్వు చెప్పే లోపల జనవరి 14 వచ్చేసింది జాన్ 14 రేపే రిలీజ్. ఏంటమ్మా అనిల్ గారు, సు గారు, ఐశ్వర్యరాజ్ గారు బ్రదర్ అండ్ సిస్టర్స్. సో ఆయనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక క్రైమ్ జరుగుతుంది అన్నమాట. అండ్ విలన్ కి అండ్ బైక్లే అదే ఒక క్రైమ్ ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ అయితే జరుగుతుంది. చెప్పండి చెప్పండి. ఒక క్రైమ్ ట్రయాంగిల్ స్టోరీ అయితే జరుగుతుంది అంటే విలన్ కి ఐశ్వర్యరాజ్ గారికి అండ్ దీని వెంకటేష్ గారికి. సో మీనాక్షి గారు కూడా దాంట్లో ఎలా హెల్ప్ అయ్యారు ఏంటి అనేది క్రైమ్ ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ అంటే ఇప్పుడు ఐశ్వర్య అవుటా స్టాబ్ మంచి హీరోనే కదా సార్ చంపేయకూడదేమో చంపేయకూడదు కదా. సో అనిల్ గారు ఇక్కడ ఐఎమ్ హేమవల్లి అంటు రమేష్ గారు నరేష్ సీఎం అండ్ ఆయన పార్టీ ప్రెసిడెంట్. వీళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో అమ్మాయి ఒక అమ్మాయి అంటే లవ్ స్టోరీ అంత. వాళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి మేబీ తను మర్డర్ అయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఈ పోలీస్ ఆఫీసర్ పనిచేస్తుండొచ్చు అంటే ఈమెకు సంబంధించి మీనాక్షి. సో ఆయన కూడా ఎక్స్ కాప్ కాబట్టి ఆమెకున్న పరిచయాలతో ఆయన్ని కేసు డీల్ చేయడానికి పిలుచుండొచ్చు. అయితే ఈమెతో ఉన్న ఆ క్లోజ్నెస్ వల్ల వైఫ్ ఎప్పుడైనా ఇంకొక అమ్మాయితో ఉంటే వైఫ్కు ఆటోమేటిక్గా అనుమానాలు అవి ఉంటాయి కాబట్టి ఆమె ఏమన్నా ఇది చేయొచ్చండి ఇలా. సో అవసరాలు శ్రీనివాస్ గారికి మాఫియాకి మధ్యన జరిగే ఇష్యూస్లో రిమైనింగ్ కథ అంటే వెంకటేష్ గారి కథ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మధ్యలో వస్తూ ఉంటుంది. సో ఆ కథలో వచ్చిన ఒక చిన్న ప్రాబ్లమ్కి కీ పాయింట్ సాయి కుమార్ గారు. సో ఆ సాయి కుమార్ గారు నుంచి వెంకటేష్ గారికి స్టోరీ డైవర్ట్ అవుతుంది. మధ్యలో ఫన్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి నరేష్ గారిది అండ్ అలానే గణేష్ గారిది ఫన్ ఎలిమెంట్స్ అన్నారు కాబట్టి సో కనెక్టివిటీ ఉంటుంది అలా అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కీర్తి మీ ఫోన్ నంబర్ ఏంటి చెప్పండి. ప్రొడక్షన్ చూడండి స్టోరీ డిపార్ట్మెంట్లో పెట్టండి అయ్యా తీసుకోండి అయ్యా నోట్ చేసుకోండి. అదే అసలు ఏం చెప్పేస్తా అనిల్ అసలు అందరూ ఎవ్రీబడి వెరీ నైస్ వెరీ నైస్. ఏం చేస్తా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తా ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పు. పెళ్ళైన మొగాడి ఆడదాన్ని ఏమన్నా కన్నెత్తి చూస్తే వాళ్ళు కాళ్ళు కట్ చేసి పొయ్యిలో పెడతా చేతులు నరికి వద్దు. ఓకే వెరీ గుడ్ సార్. అనిల్ గారు